అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో పాప ఎక్కడ అవుతుందో అని అప్పటికప్పుడు వాళ్ళు సంతకం పెట్టమంటే సంతకం పెట్టామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడ యాజమాన్యం వచ్చేసి వాళ్ళకి తెలుసు మేమంతా సీరియస్గా ఉందని చెప్పేసి సంతకాలు పెట్టించామని వాళ్ళు వెల్లడిస్తున్నారని చెప్తున్నారు. ఇంతకీ ఇప్పటికి అసలు ఏం జరుగుతుంది అన్నది ఇప్పటికేం తెలియట్లేదు. ఇక్కడ వీళ్ళ బంధువులు అయితే ఆందోళన చేయడం అయితే జరుగుతుంది. అసలు హాస్పిటల్ ముందు నుంచి కదిలే ప్రసక్తి లేదంటే ఇక్కడ వీళ్ళైతే బయట ఆయించడం చూస్తున్నాం మనం. ఈ పొద్దున్న ఉదయం 7 గంటల 6 గంటల సమయంలో చనిపోయినటువంటి పాపని ఇప్పుడు మధ్యాహ్నం 2 గా వస్తుంది. ఇప్పటి వరకు కూడా అప్పచెప్పలేదు. అసలు మరి వీళ్ళ పరిస్థితి ఏంటి, పోలీసులు ఏం చేస్తున్నారు, ఎంతవరకు దర్యాప్తు వచ్చిందన్నది తెలియదు. నీకేమైతుంది అమ్మ పాప? మరదల్. మరదల్ మీ పేరు? అక్షయ. మీకు ఎప్పుడు తెలిసింది మరి చనిపోయిందని? మండే సాయంత్రమే తెలిసి, మండే నైటే తీసుకొచ్చారు ఇక్కడికి. ట్యూస్డే మార్నింగ్ ఇక్కడికి వచ్చినాం. మండే నైట్ వస్తే డాక్టర్ లేరు, ఓన్లీ సిస్టరే ఉన్నారు. ఒకటే సెలన్ పెట్టారు, అది మధ్యాహ్నం 12 గంటల వరకు అది ఒకటే సెలన్ నడిచింది. ఆమె అప్పటికే 6 టైమ్స్ వామిటింగ్స్ చేసుకున్నది మార్నింగ్ వరకు. మార్నింగ్ సిస్టర్కి చెప్తే వామిటింగ్ చేసుకుంటుంది అంటే యాంటీబయాటిక్ ఇచ్చి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినాక మేము కిందికి వచ్చినాం, అక్కడ ఉండనిస్తలేరు. తర్వాత ఆమెను ఐసీకి షిఫ్ట్ చేసిండ్రు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఐసీకి షిఫ్ట్ చేసిన. అక్కడ నుంచి మళ్ళీ ఒక 2 అవర్స్ ఒక అందులో ఉంచారు. మళ్ళీ అందులో నుంచి ఎన్ఐసీకి షిఫ్ట్ చేసిరని మా మమ్మే కాల్ చేసి చెప్పారు. తర్వాత మంచిగానే ఉండదంటారా, మంచిగానే సెలెన్స్ పెట్టినాం, 10,000 ఒక ఇంజెక్షన్ పెట్టినాం అనేసి అన్నారు. సరే మామయ్య మంచిగానే ఉంటుంది అని మేము చెప్పినాం. మా మామయ్య అప్పటికే భయపడుతుంది, వద్దు మామయ్య మరి అంత నిర్లక్ష్యం చేసినప్పుడు ఇక్కడ ఎందుకు, వేరే హాస్పిటల్ తీసుకుపోదామని మేము చెప్పినాం. అయినా కానీ ఏం కాదురా చూసుకున్నంత మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి పోవడం ఎందుకు అనేసి ఆయన ఇక్కడనే ఉంచిండు. సరే అని ఉంటాను, మంచిగానే ఉన్నారని చెప్తారంట డాక్టర్లు అడిగితే మంచిగానే ఉన్నదని చెప్పి పొద్దున్న మార్నింగ్ 7కి కూడా, ఈరోజు 7కి ఫోన్ చేస్తే కూడా మంచిగానే ఉన్నది అని చెప్పారు. డాక్టర్ మంచిగానే ఉన్నది అన్నారా అని చెప్పారు. కాకపోతే అప్పటికే ఆమె ప్రాణం ఎప్పుడు పోయిందో మాకు తెలియదు. చూస్తున్నారు కదా ఇక్కడ బంధువులు వీళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు, పోలీసులు వాళ్ళని ఆపుతున్నారు, అసలు ఎవరిని కూడా లోపలికి వెళ్ళనివ్వట్లేదు. కానీ అసలు ఏం జరిగిందా అని పూర్తి స్థాయిలో అయితే బయటికి రావాలి కదా. ఇప్పటి వరకు ఉదయం 7 గంటలే చనిపోతే పాప ఇప్పటి వరకు వాళ్ళకి బాడీని అప్పచెప్పాలి. అసలు ఏం జరిగింది, పాప ఎప్పుడు చనిపోయింది? అసలు వాళ్ళ నాన్న వెళ్ళి లోపల పాప ఎలా ఉందని చూసి హార్ట్ బీట్ చూసే వరకు లేదని నిర్ధారించుకునే వరకు పాప చనిపోయింది అన్న విషయం హాస్పిటల్ వాళ్ళు వీళ్ళకి వెల్లడించలేదు. ఇంత నిర్లక్ష్యమా హాస్పిటల్లో? అది ఏ ట్రీట్మెంట్ పర్పస్లో వచ్చినా, ఏం జరిగినా, వాళ్ళకి హెల్త్ ఎలా ఉన్నా, ఏమున్నా, ఎంత సంతకాలు పెట్టించుకున్నా చనిపోయింది అన్న విషయం వీళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. ఎందుకు చేయలేదు? ఉదయం వీళ్ళు వెళ్ళి చూసుకునేదాకా ఎందుకు చేయలేదు? ఇక్కడ చూడవచ్చు మనం ఉద్ధతి పరిస్థితి అయితే నెలకొంటుంది, పోలీసులకి బంధువులకి మధ్యన వాగ్వాదం అయితే చోటు చేసుకుంటుంది. లోపలికి వెళ్ళాలి, డాక్టర్లు సమాధానం చెప్పాలంటూ వీళ్ళైతే తీవ్ర స్థాయిలో మండిపడడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా పాప దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు, ఆ పాప బాడీని అప్పచెప్పట్లేదు, అటు ఇటు తాళాలు వేసేశారు. ఇప్పుడు 2వ వస్తున్న పాపను మాత్రం మాకు అప్పచెప్పలేదు అంటూ వీళ్ళైతే మండిపడడం జరుగుతుంది. పోలీసులు అయితే లోపలికి వెళ్ళనిచ్చే పరిస్థితి లేదు, పోలీసులు వీళ్ళనైతే అడ్డుకుంటున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు పోలీసులు నశించాలంటూ వీళ్ళైతే ఇక్కడ బంధువులు అందరూ కూడా ఆరోపిస్తున్నారు. ఇక్కడ వాళ్ళు మొత్తం నినాదాలు చేస్తున్నారు, అసలు ఎవరిని కూడా లోపలికి వెళ్ళనివ్వట్లేదు అని చెప్పేసి వీళ్ళు పెద్ద ఎత్తున అయితే ఇక్కడ నిరసన వ్యక్తం చేయడం. పోలీసులకి బంధువుల మధ్యన అయితే వాగ్వాదం చోటు చేసుకుంది, పెద్ద ఎత్తున ఇక్కడ సంఘర్షణ అయితే జరుగుతుంది. పోలీసులేమో లోపలికి వెళ్ళనివ్వట్లేదు, వాళ్ళేమో పోలీసులేమో మీరు కేసు పెట్టండి, మేము చూస్తాము, మీకు న్యాయం జరుగుతుందని పోలీసులు చెప్పడం జరుగుతుంది. కానీ వీళ్ళు ఇంకా కేసు పెట్టలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కేసు పెడితే మేము ఏదైనా చేయగలుగుతామని వాళ్ళు చెప్తున్నారు. మొత్తానికి అయితే ఇక్కడ హాస్పిటల్ దగ్గర చాలా ఉద్రితమైన పరిస్థితి నెలకొంది, పోలీసులకి బంధువులకి అయితే వాగ్వాదం చోటు చేసుకుంటుంది. బంధువులు అయితే చాలా సీరియస్గా ఇక్కడ గొడవలు చేయడానికి అయితే చూస్తున్నారు. అందరూ కూడా అసలు లోపలికి వెళ్ళడాలని చూస్తున్నారు, పోలీసులు నశించాలంటూ వీళ్ళు నినాదాలు వ్యక్తం చేయడం జరుగుతుంది. లోపలికి వెళ్ళే క్రమంలో పోలీసులు అడ్డుకుంటున్నారు, అడ్డుకున్న క్రమంలో బంధువులు పోలీసులను అయితే వ్యతిరేకిస్తూ అక్కడ నినాదాలను వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు మొత్తానికైతే ఇక్కడ ఏదైతే జరుగుతున్నటువంటి ఈ గొడవకు సంబంధించి ఇప్పటి వరకు యాజమాన్యం కూడా బయటికి రాలేదు. ఇప్పటి వరకు కూడా ఒక డాక్టర్ కానివ్వండి, యాజమాన్యం కానీ ఎవరు వచ్చి సమాధానం చెప్పలేదు. కానీ పోలీసులు వాదన వచ్చేసి వీళ్ళ తరపున ఆల్రెడీ 10 మంది లోపలికి వెళ్ళారు మాట్లాడుతున్నారంటూ, వాళ్ళు వచ్చిన తర్వాత ఏదైనా చెప్తా, ముందు వీళ్ళు కేసు పెట్టాలి, కేసు పెట్టకుండా పోలీసులు వాళ్ళు ఏం చేయలేరంటూ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మొత్తానికి ఇక్కడైతే చూసుకోవచ్చు మనం ఎంత పెద్ద ఎత్తున పోలీసులకి బంధువులకి మధ్యన వాగ్వాదం చోటు చేసుకుంటుందని చెప్పేసి ఇక్కడ అసలు ఎవరిని కూడా లోపలికి వెళ్ళనివ్వట్లేదు. అటు పక్కన గేట్ వేసేసారు, ఇక్కడేమో వీళ్ళు ఉన్నారు, లోపల ఇంకా పేషెంట్లు ఉన్నారా అసలు పరిస్థితి ఏంటన్నది తెలియదు. మిగతా వీళ్ళు లోపలికి వెళ్తే లోపల పేషెంట్లు ఇబ్బంది అవుతుందని చెప్పేసి అని చెప్పి వీళ్ళు అంటున్నారు. కానీ
దాని బంధువులేమో ఆ పాప మార్నింగ్ 7:00 చనిపోతే ఇప్పటి వరకు వీళ్ళు అప్పచెప్పలేదని చెప్పేసి ఇక్కడ వీళ్ళు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ బంధువులు ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున అందరూ ఇక్కడ చేరుకొని హాస్పిటల్ ముందు నిరసన వ్యక్తం చేయడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ మనం చూసుకోవచ్చు వాళ్ళందరూ కూడా భూపాలపల్లి నుంచి వచ్చినటువంటి వాళ్ళు కానివ్వండి, చుట్టుపక్కల నుంచి వచ్చినటువంటి వీళ్ళ బంధువులందరూ కూడా ఇక్కడ చేరుకొని హాస్పిటల్ ముందు అయితే నిరసన వ్యక్తం చేస్తున్నారు. పాపకి ఏదైతే మార్నింగ్ చనిపోయింది ఇప్పటి వరకు కూడా అప్పచెప్పలేదని చెప్తున్నారు. అలానే ఇక్కడ జరిగేటువంటి ఏదైతే ఉందో దానికి పోలీసులు సహకరిస్తున్నారంటూ వీళ్ళు ఆరోపణ చేయడం చూస్తున్నాం మనము. ఏదైతే వాళ్ళు పోలీసుల వాదన వచ్చేసి వీళ్ళు కేసు పెట్టాలని చెప్పేసి చెప్తున్నారు, కానీ వీళ్ళు కేసు పెట్టట్లేదు, అక్కడ వాళ్ళు లోపలికి వెళ్ళనివ్వట్లేదు. అసలు ఏం జరుగుతుందన్నది కూడా ఇంకా ఏంటన్నది పూర్తిగా తెలియాలన్నది వాళ్ళు అయితే వేచి చూడాలని చెప్తున్నారు. పోలీసుల వర్షన్ అయితే వాళ్ళు లోపలికి ఆల్రెడీ వీళ్ళు తరపున బంధువులు 10 వెళ్ళారు మాట్లాడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. లేదా మీరు కేసు పెట్టండి, కేసు పెడితే మేము పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి అసలు ఏం జరిగింది ఏంటన్నది మేము న్యాయం చేస్తామంటూ పోలీసులు వాదన వాళ్ళ మధ్యన అయితే వాదన జరుగుతుంది.